రైతుల ఉసురు తీసుకున్న కాంగ్రెస్ రైతు బంధు రైతు బీమా అమలు చేయడం లేదు. పంటకు 500 రూపాయల బోనస్ సైతం ఉత్తిదే. బోగస్ హామీలతో అరచేతిలో వైకుంఠం చూపింది. నేను ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. నా గుడ్లు పీకుతానన్న రేవంత్పై ఎందుకు చర్యలు తీసుకోదు? ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. మహబ్బాద్ రోడ్ షోలో కేసీఆర్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, కేసీఆర్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండాలన్నదే కాళోజీ టీవీ యొక్క ఆశయం, ఆకాంక్ష. ఎందుకంటే ఇగో ఈ విధంగా ప్రతిపక్షంలో ఉంటే తెలంగాణ అద్భుతంగా పరిపాలిస్తుంది వాస్తవంగా. ఎందుకు అంటే ఇక చూడండి, చాలా స్పష్టంగా రైతు బంధు గారు ఇక్కడ ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చాలా బలంగా ఇస్తారు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండాలి, ఖచ్చితంగా ఉంటేనే ఈ తెలంగాణ సంబంధించిన సమస్యలను ఈరోజు ప్రస్తావించి ఆ సమస్యల సాధనకు ఈయన పోరాడుతారు. వాస్తవంగా అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇగో ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను శాసించనున్న కేసీఆర్ అందుకు 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ జేజమ్మకు సాధ్యం కాదు. చిన్న పొరపాట్లు ఈగోలతో ఓడిపోయామంట. అబ్బా చిన్న పొరపాటు. ప్రకాశ సర్వేలు కానీ మా సర్వేలు కానీ 0 వస్తానే, అది గుర్తుపెట్టుకోండి. పోలీసులపై ఇప్పుడే చర్యలేదు, తదుపరి ఆదేశాల వెలువడేంత వరకు ఆగండి. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ అమలుపై హైకోర్టు స్టే. దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం. ఎన్కౌంటర్ బూటకమంటు కమిషన్ నివేదిక. పాల్గొన్న వారిపై హత్యానేరం కేసు నమోదు సిఫార్సు. తాజా ఉత్తర్వులతో తాత్కాలిక ఊరట. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఎండ తీవ్రత దృష్టి.